काकीनाड जिला जग्गंपेट नियोजकवर्गम गंडेपल्ली मंडल में गंडेपल्ली ग्राम में वाईएस जगनमोहन रेड्डी पास्टर गौरव वेतन कृतज्ञता सभा जग्गंपेट शासन सभ्यु ज्योतिल चंटीबाबू आशीस्सुलतो जग्गंपेट रीजनल चेयरमैन गंडेपल्ली कॉर्पोरेशन एमपीटीसी सभ्यु बिशप सीहेच सुदर्शन साम्युल आध्वर्यंलो जरिगिंदि। गौरवनीयुलु मन राष्ट्र मुख्यमंत्री वर्युलु श्री జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క మేరకు మరి ఆ రోజున పాదయాత్రలో వారు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద దైవ సేవకులు పాస్టర్ల యొక్క పరిస్థితిని వారు గమనించి వారు చూసి ఆ రోజున ఏదైతే పాస్టర్ల కొరకు ఒక మంచి ఆలోచన చేసి వాగ్దానం చేసి వారికి గౌరవ వేతనం ఇవ్వాలనే ఆలోచనతో వారు మానిఫెస్టోలో వారు గౌరవ వేతనం 5000 రూపాయలు ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి రీతిగా ఈ రోజున మరి ఆగస్టు నెల 18వ తేదీన గండేపల్లి మండలం ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం పాస్టర్లు దైవ సేవకులందరికీ మరి 5000 రూపాయల చొప్పున గౌరవ వేతనం వారు ఇవ్వడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో దాదాపుగా మరి 40 మంది పాస్టర్లు పాల్గొనడం జరిగింది। మరి కొంతమంది పాస్టర్లకి మొట్టమొదటి విడతలో గౌరవ వేతనం రావడం జరిగింది। ఇంకా గౌరవ వేతనం పొందుకోవాల్సినటువంటి సేవకులు పాస్టర్లు ఉన్నారు వారికి కూడా మరి రెండో విడతలో గౌరవ వేతనం రప్పించుట కొరకు వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ సిద్ధం చేయుట కొరకు అలాగే రిజిస్ట్రేషన్స్ చేయించుటం కొరకు గండేపల్లి మండల మైనారిటీ కోఆప్షన్ సభ్యునిగా నేను వారికి వాగ్దానం చేయడం జరిగింది। మరి దగ్గరుండి వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఆ విధంగానే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి రెండో విడతలో మిగతా రాని వారందరికీ కూడా గౌరవ వేతనం ఎవరైతే ఇంకా తీసుకోలేదో వారి వందనాలు। కూడి వచ్చినటువంటి దైవజనులకు స్థానిక దైవజనులు రెవరెండ్ సిహెచ్ గాబ్రియల్ అయ్య గారికి బిషప్ సుదర్శన సామిల్ అయ్య గారికి స్థానిక గండేపల్లి మండల పాస్టర్స్ అందరికీ అలాగే ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు వచ్చినటువంటి వారందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను। ఈరోజు మరుముఖ్యంగా ఈ మీడియా సమావేశం గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజాప్రస్థానం పాదయాత్రలో పేద పాస్టర్లను గుర్తించి వారి యొక్క బిలో లేమి యొక్క స్థితిని గుర్తించి ఆయన హృదయంలో పుట్టినటువంటి పాస్టర్లకు సహాయార్థం చేయాలనే ఒక ఆలోచనతో హానోరియం అనే ఒక గౌరవేతనాన్ని 5000 ప్రకటించారో ఆ మానిఫెస్టోని నిజం చేయడానికి ఆయన మైనారిటీ పక్షాన కృషి చేసి ఈ రోజున 18వ తారీఖున ఆగస్టు నెల 2022 సంవత్సరాన్ని పేద పాస్టర్లని ఆదుకోవడం జరిగింది। దానికి కారణంగా మేమందరము ఎంతో సంతోష ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా మైనారిటీని గుర్తించి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ జ్యోతుల సంటిబాబు గారు మాకు ఎంతగానో మరి గండేపల్లి మండలానికి సంబంధించినటువంటి కోఆప్షన్ సభ్యులుగా రెవరెండ్ సిహెచ్ బిషప్ సుదర్శన సామ్యుల్ గారిని కోఆప్షన్ సభ్యులుగా వారికి మంచి నాయకత్వాన్ని ఇచ్చి మా అందరికీ ఒక ఎంపీటీసీ సభ్యులుగా
వారిని మరి అభినందించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క గౌరవేతనాన్ని ఏ సందర్భంలో కూడా మరి ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వకుండా మమ్మల్ని గుర్తించినందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే జ్యోతుల సంతబావు గారికి మమ్మల్ని ఎంతో మరి దిగువస్థాయిన ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా తెలియక రీతిలో ఉన్నటువంటి పాస్టర్లని ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్లి పొజిషన్ సర్టిఫికెట్స్ దగ్గరుండి చేయించి ఆ బ్యాంక్ అకౌంట్లు చేయించి అనేక విధాలుగా సహాయపడి సిహెచ్ సుదర్శన్ స్వామిలయ్య గారు మా పాస్టర్ పక్షం నుండి ఎంతగానో సహాయ సహకారాలు అందించినటువంటి ఆ సుదర్శన్ స్వామిలయ్య గారికి కూడా కృతజ్ఞత సంతోష అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మేము జరిగించడానికి గల కారణం మా పాస్టర్లందరి తరఫున కూడా శ్రీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి మేమందరము ప్రార్థనలతో దేవుడి శ్రీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి మేమందరము ప్రార్థనలతో దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబంపై ఉండాలని రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మరి దేవుని యొక్క దయతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ పాస్టర్స్ని ఈ యొక్క మైనార్టీ ఉన్నటువంటి వీళ్ళని గుర్తింపులోకి తేలేదు. ఎందుకంటే ఈ రోజున ఆయన మమ్మల్ని గుర్తించి ఎంతగానో గౌరవించి గౌరవేతనం ఇవ్వడం జరిగింది. అందుకనే ఆయనకు మరి ముఖ్యంగా మరి మా నియోజకవర్గం ముఖ్య శాసనసభ్యులైనటువంటి చంద్రబాబు గారికి మా మండల స్థాయిలో ఉన్నటువంటి సిహెచ్ సుదర్శన స్వామి గారికి ముగ్గురికి కూడా మా యొక్క ఆనంద వ్యక్తాలు వ్యక్తపరుస్తూ మరి ఇక్కడతో ఈ యొక్క మరి మీడియా సమావేశమును మరి ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. తను రప్పించుట కొరకు వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ సిద్ధం చేయటం కొరకు అలాగే రిజిస్ట్రేషన్స్ చేయించటం కొరకు గండేపల్లి మండల మైనార్టీ కోఆప్షన్ సభ్యునిగా నేను వారికి వాగ్దానం చేయడం జరిగింది. మరి దగ్గరుండి వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఆ విధంగానే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి రెండో విడతలో మిగతా రాని వారందరికీ కూడా గౌరవేతనం ఎవరైతే ఇంకా తీసుకోలేదో వారందరికీ రెండో విడత మరి గౌరవేతనం రప్పించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆగస్టు నెల 18వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి గౌరవ వేతనం విడుదల చేసి పాస్టర్లకి వారు మరి సహకరించినందుకు సహాయపడినందుకు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండల కోఆప్షన్ సభ్యునిగా మరి పాస్టర్లందరి తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చంటిబాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మా క్రైస్తవులను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా యొక్క నియోజకవర్గంలో లేరు. అయితే మైనార్టీలను పాస్టర్లని జ్ఞాపకం చేసుకుని మైనార్టీ యొక్క మైనార్టీస్కే ఇవ్వాలని వారి ఆలోచన చేసి మైనార్టీ అయినటువంటి మాకు ప్రత్యేకంగా నాకు వారు కోఆప్షన్ పదవి ఇచ్చినందుకు శ్రీ జ్యోతుల చంటిబాబు గారికి మన శాసనసభ్యులు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ జ్యోతుల చంటిబాబు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని మరి పట్టుదలతో చేపట్టి సేవకులకు సహకరించినటువంటి గౌరవ సీఎం గారికి మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేస్తున్నాం. మరి పాస్టర్లు అందరమైన మేము కూడా థ్యాంక్ యూ సీఎం అని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సీఎం. జై జగన్, జై జగన్, జై చంటిబాబు.